డాక్టర్ స్ట్రేంజ్ ఫుల్ పవర్స్ ని ఈ సినిమాలో చూపించారు కానీ వాండా విజన్ అయితే ఒక సర్ప్రైజ్. అంటే మల్టీవర్స్ కాన్సెప్ట్ ని ఎలా డీల్ చేశారు వీళ్ళు? అసలు అది స్టోరీ ఏదో లైన్ అయితే ఉందో అది చెప్పడానికి చాలా కష్టం కానీ అది తీసారు చూసారా అసలు సో మెనీ సర్ప్రైజ్ ఎలిమెంట్స్. స్పైడర్ మ్యాన్ కి వీటికి ఏం సంబంధం లేదు బట్ చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి మూవీలో. ఒకసారి సీట్ లో కూర్చున్న తర్వాత లాస్ట్ వరకు ఇంకా వెయిట్ చేస్తారు. చాలా బాగుంది సినిమా. సో ట్రైలర్ చూసారా? అవతార్ 2 ట్రైలర్ బాగుందండి. అవతార్ 2 ట్రైలర్ బాగుంది. ఎలా ఉంది? ఇట్ వాస్ నైస్ యాక్చువల్. చాలా బాగుంది. విజువల్ మొత్తం విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. చాలా బాగుంది. యా ఎవ్రీథింగ్ ఈస్ నైస్ బట్ డాక్టర్ స్ట్రేంజ్ సినిమా అయితే పిక్స్ బాగుందన్న. మూవీ చాలా బాగుంది. హైలైట్సా? విజువల్స్ బాగున్నాయి అన్న. బీజిఎం కానీ అంత ఎక్కలే కానీ విజువల్స్ బాగున్నాయి. మన తమన్నానే బెస్ట్ బీజిఎం దానికన్నా. నాకు అదైతే నచ్చింది. బాగుందన్న. బాగుంది. బాగుంది. సినిమా హైలైట్సా? కొంచెం స్కేరీగా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఆపోనెంట్ అలా ఉంటారని. మొత్తం సస్పెన్స్ అంతా బాగుంది. బాగుంది. చాలా బాగుంది. దబ్బాడ్ దాస్ డు నాట్ మిస్ ఇట్. అర్థం కాలేదు. సినిమా మొత్తమే హైలైట్ బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. విజువల్స్ అయితే ఆ పీక్స్ అంటే ఇప్పుడు మనకి స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఎలా అయితే మనము చూసాము లైక్ ఎలా అయితే జనాలకు నచ్చిందో అట్ ద సేమ్ వే నాకు అలానే అనిపించింది. మేబీ నేను మార్వెల్ ఫ్యాన్ ఏమో నాకు అట్లా అనిపిస్తుందేమో నాకు తెలియదు కానీ మీ సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ ఫస్ట్ హాఫ్ వాడు ఇంటర్వ్యూలు ఏం కానీ ఎందుకు రాపిండు వీడు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సూపర్ ఉంది. విజువల్స్ అన్ని అసలు హారర్ అయితే ఇచ్చాడు టచ్. వాండాభవన్ చూడాలి మీరు. పిచ్చకి పోతుంది సినిమాలు అసలు. చాలా బాగుంది. సెకండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ మాత్రం ముఖ్యం. చాలా ముఖ్యం. అది చూడకుండా బయట చాలా ఇంపార్టెంట్. సెకండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ చాలా ఇంపార్టెంట్. రాలేదు అసలు. డాక్టర్ స్ట్రేంజ్ వాండాభవన్ తప్ప ఎవ్వరు కనబడారు మీకు సినిమాలో? మార్వెల్ లవర్స్ కి పిచ్చకి పోతుంది అసలు. మార్వెల్ లవర్స్ రాని వాళ్ళు కూడా వచ్చి మార్వెల్ లవర్స్ అవుతారు. అట్లా ఉంటుంది. చాలా బాగుంది మూవీ. మల్టీవర్స్ అయితే తోపు అసలు. చాలా బాగుంది. మల్టీవర్స్ లో వాండాభవన్ ఇచ్చి పడేసింది కింద మీద ఉప్పు. వాండాభవన్ తోపు. చాలా బాగుందండి మూవీ. సూపర్ గా ఉంది. చాలా బాగుంది. అసలు సీన్స్ అన్ని చాలా బాగున్నాయండి. డాక్టర్ స్ట్రేంజ్ అది బాగుంది. నన్ను బాగుంది. డాక్టర్ స్ట్రేంజ్ చాలా బాగుంది. డాక్టర్ స్ట్రేంజ్ భయం వేసింది కొంచెం. దయ్యాలు ఎక్కువ ఉన్నాయి. అవును. హర్రర్ మూవీ. ఫస్ట్ టైం ఇలాంటి సినిమాలు ఎప్పుడు తీయలేదు. ఆ డైరెక్టర్ నుంచి అయితే అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ చాలా ఈవిల్ డెడ్ ఇలాంటి సినిమాలు తీశాడు. సో ఇది ఫస్ట్ టైం. ఇంకా ఉంది. ఇంకో మల్టీవర్స్ కూడా ఉంది. సో డాక్టర్ స్ట్రేంజ్ 3 అయితే పక్కా వస్తుంది. లాస్ట్లో చెప్పేశాడు డాక్టర్ స్ట్రేంజ్ అనేది ఇంకోటి వస్తుందని. స్పాయిలర్ కూడా వస్తాడనేది పక్కా. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంది. మొన్న స్పైడర్ మ్యాన్ చూసి ఇంత ఎక్సైట్ అయితే ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాం. సో స్పైడర్ మ్యాన్ గురించి చెప్పారు ఇంతకుముందు నేను స్పైడర్ మ్యాన్లో ఉన్నాను డాక్టర్ స్ట్రేంజ్ అని. ఇప్పుడు నెక్స్ట్ దానిలో వస్తారు. దీనిలో ట్విస్ట్లు ఉన్నాయి. స్పాయిలర్ అయితే నేను ఇవ్వలేను. స్పాయిలర్ అయితే చెప్పను. పక్క అందరు మూవీకి వెళ్తేనే తెలుస్తుంది. ఎండ్ క్రెడిట్స్ అంటే ఫస్ట్ ఎండ్ క్రెడిట్ ఓకే బాగానే ఉంది. సెకండ్ ఎండ్ క్రెడిట్ అన్నాడు ఏం లేదు. సెకండ్ ఎండ్ క్రెడిట్ ఫస్ట్ ఎండ్ క్రెడిట్ అయితే నెక్స్ట్ దానికి లీడ్ అయ్యేది ఉంది. అది కూడా ఒక స్పాయిలర్. అది కూడా చెప్పలేను. చూసాం చాలా బాగుంది. దానికి ముందు ఇదేంటి ఇంకో ట్రైలర్ కూడా వేశారు మార్వెల్ది. అది కూడా థార్ 11 థండర్ కూడా వేశారు. సెట్ ఉంది.